స్టాటిస్ట్ లెక్క. కాకపోతే అన్నదమ్ములతో ఇప్పుడు మా చెల్లి వాళ్ళకి మగపిల్లలే మొత్తం, ఈ అమ్మాయి ఒకతే 7 మందికి, 7 మంది అన్నదమ్ములలో ఈ అమ్మాయి ఒకతే. ఆ అబ్బాయిలతో మాట్లాడినా కూడా చెడ్డగా అంటాడంట, ఫోటోలు తీసి పెట్టినా కూడా. వాళ్ళు అన్నదమ్ములే కదా, ఇప్పుడు ఎట్లా చేస్తుండే, పెళ్ళైనాక ఎట్లా చేస్తాడు అనుకుందా, మరి ఎట్లా అనుకుందా తెలియదు. స్టాటిస్ట్ లెక్కలు, మొత్తం స్టాటిస్ట్ లెక్కలే. మురకత్వం, మళ్ళా టాటూ కొట్టించుకున్నాడు, ఇక్కడ చెయ్యి మీద టాటూ కొట్టించుకున్నాడు, ఇక్కడ టాటూ కొట్టుకున్నాడు, స్క్రీన్ షాట్ తీసి నాకు అది పంపించిండు వాట్సాప్ లో. అంత ఇష్టం ఉన్నాడైతే చూడాలి కదా అమ్మాయిని. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేయాలి, ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు అంటే, అమ్మాయి పరిస్థితి ఇప్పుడు అమ్మాయి లేదు, బ్రతికి లేదు, అమ్మాయి అయితే రాదు, ఇంకొక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుని వాడు అట్లా చేస్తాడు, గ్యారెంటీ అది. అట్లా చెయ్యొద్దు, ఇంకో అమ్మాయి కూడా అతన్ని చూసి మేము ఇస్తున్న మా మాటలన్నీ నువ్వు చేసుకోదు, ఏ అమ్మాయి చేసుకోదు, అబ్బాయిని చేసుకోదు, ఇక పెళ్లి చేసుకోదు. చేసుకుంటే అమ్మాయి పరిస్థితి కూడా పెళ్ళైనాక కూడా ఇట్లనే చేస్తుండొచ్చు, ఇంకొక అమ్మాయిని కూడా కట్నం ఒకసారి ఇచ్చినాక వానికి ఆశ పుడుతుంది, ఎందుకంటే ఖర్చులకు కావాలి కదా, తనకి ఏం పని చేయడు ఖర్చులకు కాబట్టి, ఇక అమ్మాయిల దగ్గరికైనా తీసుకుంటాడేమో. ఇప్పుడు అమ్మాయి మీకు చెప్తుంది ఇట్లా సాడిస్ట్ గా బిహేవ్ చేస్తుంది, అట్లా చేసినప్పుడు మీరు అంగీకారం ఉన్నది కదా ఆల్రెడీ, మీరు వాళ్ళ పెద్దల్ని ఎందుకు సంప్రదించలేదు? అడుగుతాను కూడా చెప్పింది నేను, అతనికి మీరు కలిసినప్పుడు మీరు అడగండి, నేను మీ మమ్మీ దగ్గరకు వచ్చి మాట్లాడతా అంటే వద్దు మా డాడీకి హెల్త్ బాగాలేదని చెప్పిండు, అదొకటి నేను మర్చిపోయినా. వాళ్ళ డాడీకి ఇక్కడ ఏదో గడ్డ అయిందంట, ఆయనకి మళ్ళీ ప్రాబ్లం ఉన్నట్టుంది ఏదో, మా మమ్మీ ఏడుస్తుంది ఇంట్లో, నువ్వు వచ్చి మాట్లాడితే ఈ బాధ ఆ బాధ ఎక్కువైపోతుంది, మళ్ళీ మా చెల్లి కోసం కూడా 20 లక్షలు ఒకరికి ఇస్తాడు, పరారీలో ఉన్నాడు, ఆ టెన్షన్లో 10 లక్షలు కూడా ఇల్లు కొంటామని అడ్వాన్స్ ఇస్తే వాడు మోసం చేసిండంట, ఇవన్నీ టెన్షన్లు ఉన్నాయి మాకు. మళ్ళీ నువ్వు వచ్చి ఇది ఒక కొత్త టెన్షన్ పెడతావు అంటే నీ కొడుకులంటే కాలు మొక్కిండు నాకు, నేను వెళ్ళి మాట్లాడినా ఇవన్నీ నాకు ఎందుకు పెడుతున్నావన్నీ, పాపను వేధిస్తున్నామని కూడా అడిగితే ఇంకా చెయ్యనని చెప్పిండు, పెట్టలేదు మరి నాకైతే, ఆ పాపకు పెట్టిండొచ్చు మరి ఇంకేమన్నా. నేను వాళ్ళ మమ్మీ మాట్లాడదు కానీ ధైర్యంగా ఇంటికి వస్తాను, నేను ఒక్కదాన్ని వస్తే నువ్వు 10 మంది నున్నా నేను మాట్లాడతాను చెప్పిన, అతనికి కూడా తెలుసు నేను ధైర్యంగా మాట్లాడతాను. నేనేంటంటే నేను షాప్ ఉంది కాబట్టి నాకు 10 మంది తెలుసు, 10 మందితో కూడా తీసుకొని రాగలిగే కెపాసిటీ నాకు ఉంది. నీ వాళ్ళ మమ్మీ అట్లా కాదు, భయపడుతుంది నన్ను చూస్తే, జర రోడ్డు మీద పోతే కూడా భయపడుతుంది జర, అందుకని చెప్పి ఆమె తప్పు లేదు కాబట్టి ఆమె ఏం అనొద్దని అట్లా అని కూడా నేను వెళ్ళలేదు ఇంటికి. ఇంటికి వస్తాను చెప్పిన అబ్బాయికి, నేను ఇంటికి వచ్చి మమ్మీతో మాట్లాడుతానన్న, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, ఏమైనా ఉంటే మమ్మీకి చెప్తే మమ్మీ కట్టుకుంటుంది, నా దగ్గర అయితే ఏం లేదు, నేనైతే ఇచ్చే పరిస్థితిలో లేను, నీకు పెళ్ళప్పుడు నేను ఏమి ఇవ్వాలనుకున్నా అది ఇస్తా మొత్తం అయితే ఇవ్వకుండా. పెళ్ళి అన్న నిశ్చయం చేశారా అట్లా పెళ్లి చేద్దామని? మా మనసులో మేము అనుకున్నాం అతనికి ఇస్తాను, నేనైతే మా హస్బెండ్ని కూడా నేను ఒప్పించిన, కాకపోతే ఇప్పుడు అవన్నీ నిన్న టెన్షన్ నుంచి అయ్యి ఆయన పడిపోయి షుగర్ బీపీ ఉంది, పడిపోయిండు పొద్దున ఇందాక, అతను మాట్లాడే పరిస్థితిలో లేడు ఆయన. పోలీసులు ఏమంటున్నారు మొత్తానికి? మేము కంప్లైంట్ మొన్న సాయంత్రం ఇచ్చాము, నిన్న అంతా మా కార్యక్రమాలే అయినాయి, ఈ రోజు ఇక మీరు అందరు వస్తున్నారు, మేము ఇంకా మళ్ళీ వెళ్ళలేదు, సాయంత్రం అట్లా వెళ్తాం, దొరకలేరని చెప్పారు తమ్ముళ్ళు వాళ్ళకి, అనుకుంటే దొరకలేదు. అమ్మ నాన్న వెళ్ళొద్దు కదా నాన్న, అన్న అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు, చెల్లి కూడా వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లి కూడా వెళ్ళిపోయారు, పరారీలో ఉన్నారు, వెళ్ళి వీళ్ళు చూసి వస్తే తాళం ఉందంట. ఆ రోజు అయితే ఉన్నారు, నేను అతన్ని చూసిన ఆ రోజు 3 గంటలకు చూసిన నేను, వాళ్ళ మమ్మీ కూడా ఉంది 3 గంటలకు. చేసినట్టే ఉన్నట్టు, ఇంకా లోపల విషయాలు అయితే కొన్ని మనకు పర్సనల్ చెప్తున్నారు కదా, మీకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే వీడియోలు పెట్టాడు, పెట్టిండు కానీ మళ్ళీ ఇష్టపడుతున్నానే చెప్తాడంట, ఇష్టపడుతున్నానే అంటాడు, మళ్ళీ చేసేటివి చేస్తుండు. కాకపోతే అతని మనసులో ఏముందంటే, ఈమె కట్నం ఏమి ఇవ్వదు, ఫ్యూచర్ లో కూడా ఏమి ఇవ్వదు, ఈమె షాప్ నడిపించుకుంటే నాకేమి ఇస్తుంది, మా ఆయన వెల్డింగ్ వర్క్ చేస్తాడు, మాకు ఎక్కువ ఏం లేవు, ఇవి ఒక ఇల్లు తప్ప ఇంకేం లేదు, ఇది కూడా మా సొంతంగా కట్టుకోలేదు కష్టపడి. పిల్లలైతే బాగా చదివించినాం నాన్న, మేము షేర్వుడ్ స్కూల్లో చదివించిన, 1 లక్ష రూపాయలు 1 సంవత్సరానికి. అతనైతే ఏం చదవలేదు, 7 8 చదివిండు అంతే, చదవలేదు ఏం లేదు, కాకపోతే నా బిడ్డను చదివిస్తా, అతను చదవకపోయినా ఏమైనా చదివి తెలివితేటలు ఉన్నాయని కూడా తెలుసు అతనికి, 85-90% వస్తుంది మా పాపకు, క్లెవర్, మస్తు క్లెవర్. ఒక విషయం చెప్తారా, ఇట్లా పెళ్లి కాకుండా మీరు ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇట్లా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు? రోడ్ల మీద ఎప్పుడు తిరగలేరు, రోడ్ల మీద తిరగనప్పుడు రోడ్డు మీద కొట్టాడన్న సంగతి కూడా నేను చెప్తా, ఎందుకంటే పాప పోయిన సంవత్సరం గ్యాప్ ఉంటే నేను జాబ్ చేసుకుంటా మమ్మీ అంటే సరే అని పంపించిన, అప్పుడు కొట్టిండని నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఈ మధ్యలో కాదు, అది కూడా నాకు లెటర్లో చూస్తే తెలిసింది, అప్పుడు రోడ్డు మీద కొట్టిండని నాకు ఇంకో అబ్బాయి నిన్న సాయంత్రం చెప్పిండు, నాకు రోడ్డు మీద కొట్టిండట, అతనికి చెప్పుకుందావేమో మళ్ళా అన్నవర సైట్లో.
ఇప్పుడు బయటికి పంపించాలనుకుంటే నేను పాపకు బట్టలు కొనాలని నేనే తీసుకెళ్తా. మూడు రోజుల ముందు కూడా బట్టలు కొన్నాం, ఇద్దరు కలిసి షాపింగ్ చేసినాం, అమీర్పేట వెళ్తాం మేమిద్దరు. ఆటో ఇంటి ముందు ఎక్కి అన్నే దిగుతుంది. మళ్ళీ ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా ఆటోలోనే వెళ్ళింది, షేర్వుడ్లోనే ఇంటర్ సెకండ్ ఇయర్. మీరు కనుక్కుండేవారు నన్ను, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు షేర్వుడ్లోనే ఆటో ఇంటి ముందుకి 2,000 ఇచ్చిన నెలకి ఆటోకి, చదువుకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి. ఈ గల్లీలో ఎవరు అట్లా పంపించలేరు, నేను అట్లా పంపించినాను. ఎందుకంటే మేము చదువుకోలేము. నేను టెన్త్ చదివినా అంకులు 6th 7th చదివింది, ఆయనకి చదవడం రాయడం ఏం రాదు. నేను తెలుగు ఒకటే చదువుతా రాస్తా అంతేగాని ఇంగ్లీష్ ఆమె రాసింది నాకు అర్థం కాదు. మా కష్టంతోనే చదివించి, మేము చదువుకోకపోయినా పిల్లలు చదువుకోవాలని మేము ఆస్తులు సంపాదించకపోయినా పిల్లల్ని బాగా చేసుకున్నాం. మా బాబు కూడా షేర్వుడే. సిచ్యుయేషన్ జరిగి ఇప్పటి వరకు దాదాపు 48 గంటలు అయిపోతుంది కదా. పలకరి వెళ్ళేది మన నన్ను తల్లి లాంటి అన్నప్పుడు పెద్ద కొడుకు కాలుమోకిండు, మమ్మీకి ఇట్లా అయిందంటే రావాలి కదా మళ్ళీ. ఆ మమ్మీ వేరు, ఈ మమ్మీ వేరు. వస్తే ఏం అడుగుదాం అసలు, వస్తే ఏం డిమాండ్ చేద్దామని. వస్తే నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు, నువ్వు పాపను ఏమన్నావు, నువ్వు ఎంత ఇష్టం అన్నావు, నువ్వు టాటూలు కొట్టించుకొని స్క్రీన్ షాట్లు పెట్టినావు, అందరికీ చెప్పినావు నాకు ఇష్టం అని, మళ్ళీ ఇట్లా ఎందుకు చేసినావు అని అడుగుతా. అంతే తప్పించి ఆయన నేనేం కొట్టను తిట్టను, ఇంకేం చేస్తాను. పాపం తిరిగి తీసుకురాలేడు, ఇంకా వేరే కూతురు అయితే అట్లా కావద్దు. నా కూతురు అంటే పొయ్యింది, ఎంత అందంగా ఉంటుంది నా కూతురు, చాలా బాగుంటుంది. ఏ తక్కువ కట్నం ఇచ్చినా చేసుకుంటాను నా బిడ్డను, అట్లా అనుకున్నా నేను. కాకపోతే నాకు ఆస్తి ఉంది, అంతస్తుందని మొన్న చెప్పిండే నాకు, 16 ఎకరాల పొలం ఉంది నాకు యాదగిరిగుట్ట దగ్గర మా ఊరు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తే నాకు అర్థమయ్యింది. కాకపోతే ఆస్తులు ఉన్నాయి ఏమున్నాయి నేను అడగలేను, కానీ ఇల్లు ఒకటి ఉందనే తెలుసు నాకు, ఆస్తులు ఉన్నాయని వేరే వాళ్ళు చెప్పారు. అమ్మాయి వయసు ఎంత ఉంటుంది అమ్మాయి? 22 సంవత్సరాలు. చదువుకుంటప్పుడు స్కూల్ అప్పటి నుంచి వాళ్ళకి పరిచయాలు అయినాయి, ఆ విషయం నాకు తెలుసు. అమ్మాయికి 14 ఏళ్ళ నుంచే ఇట్లా ఉంది, 9th ఎండింగ్లో నుంచి ఇష్టపడ్డారు. 9th ఎండింగ్లో నుంచి నాకు అప్పుడే తెలిసింది, 6 నెలలకి నేను కనిపెట్టేసిన. అంటే అమ్మాయి 10వ తరగతి చదువుతున్న టైంలోనే పెళ్లిని ఒప్పుకున్నారా? అంటే ఇప్పుడు చెయ్యను, ఏజ్ అప్పుడు లేదు కదా, ఏజ్ వచ్చినాక డిగ్రీ అయిపోయాక చేస్తా అని చెప్పిన. డిగ్రీ అయిపోయాక అడిగితే మా చెల్లి పెళ్ళని చెప్పిన. ఒప్పుకుంటారమ్మా అసలు మీరు ఆ ఏజ్ లో? అసలు సరైన ఇది ఉండదు కదా. కారణం నేను చెప్తా, ఒప్పుకోకపోతే ఈ అమ్మాయి బ్లేడ్లతో ఈమె కూసుకుంటూ ఆ అతను కోసుకోవడము అట్లా చేసిర. ఇద్దరు భయపెట్టే ప్రయత్నం చేసింది అమ్మాయి కూడా, ఇద్దరు గట్టిగా కొంచెం ఉన్నారు అప్పుడు. ఈ అమ్మాయి కూడా ఇష్టపడ్డది, ఇష్టపడ్డది కాబట్టి మేము సరే అన్నాం. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఏం చేయకుండా ఆపాలి. మీరు చాలా గ్రేట్ అమ్మా, మీ అమ్మాయి తప్పు ఉందన్న విషయం కూడా మీరు ఒప్పుకుంటున్నారు. నేను సైలెంట్ ఉన్నా, తప్పు పాపది లేకపోతే నేను 4 తీసుకో ఏమన్నా అడగగలుగుతా కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలుగుతా కదా నేను, నాకు అంత ధైర్యం ఉంది ఇవ్వగలగాలని. ఇప్పుడైనా కూడా ఇవ్వాలని అనుకుంటాను నేను. కాకపోతే ఏంటంటే అబ్బాయి వచ్చిన తను మాట్లాడు, నాకు కొడుకు అని చెప్పిండు నాకు, నాకు కాలు మొక్కిండు. నా కొడుకు అన్నప్పుడు నాకు ఆపద ఉంది, నాకు రావాలి కదా, నన్ను చూడాలి కదా ఆంటీ ఏమైందని. ఏదన్నా ఉన్నా కూడా నాకు చెప్పమని చెప్పిండు మా అసలు, అంటే అంత దాకా రాదు నాన్న, నాది నేను చూసుకుంటా అన్న. మా తమ్ముళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారని కూడా చెప్పిండు. చూసి నన్ను అట్లా ఆడిచ్చి అట్లా చేసిండని అంటారు అందరు, నా మంచితనం చూసి అట్లా చేసిరని మా వాళ్ళు నన్ను అంటున్నారు. కఠినంగా మాట్లాడలేను నేను అబ్బాయితో కూడా, ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నాకు ఒక కొడుకున్నాడు, వాళ్ళ అమ్మకు ఆ అబ్బాయి ఒకడే, నాకు ఒకతే కూతురు, ఇద్దరు మంచిగా ఉండాలి. సరే లోకంలో అందరు చేసుకుంటారు, చేసుకోని అని కూడా అన్న నేను. ఫోన్ చేసి మీతో మాట్లాడడం కానీ అట్లా చెయ్యడు నేను, చెయ్యను. అతను ఎక్కడన్నా కనిపించే ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడతాడు అంతే, మాట్లాడతా అంటేనే నేను వెళ్తా. ఏ విషయాలు మాట్లాడాడు అట్లా కలిసినప్పుడు? పెళ్లి నేనే చేసుకుంటాను, వేరే ప్రయత్నాలు చేయద్దంటే నేను ఎవరికి చెప్పలేదు. నేను కూడా పెళ్లి చేస్తాను ఎవరికి చెప్పలేదు, ప్రయత్నం కూడా నేను చేయలేదు. అంటే నేను ఒకవేళ చేస్తానేమో అని భూమి పెళ్లిలోకి వెళ్తాం, ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి బాగుంది ఇస్తారని అడుగుతారు కదా ఎవరైనా కానీ. మాకు కూడా రిలేషన్లు ఉన్నారు ఇక్కడ, అడుగుతారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏం చెయ్యము, ఇంకా 2 సంవత్సరాలు చదువుతుందని చెప్పిన. అతనికి ఏమైనా అనుమానం, మేము పెళ్ళికి వెళ్తాం, చుట్టాలు ఇంటికి వెళ్తాం, మంచి రెడీ అయ్యి వెళ్తాం కదా, చూస్తారు అమ్మాయి చీర కట్టుకుని ఉంది, పెళ్లి చేస్తారు అమ్మ అబ్బాయి ఉన్నాడు అంటే. ఒక విషయం అడుగుతా, మీ అమ్మాయికి ఇలా జరిగింది, అది కారణం అబ్బాయి వల్ల, అబ్బాయి శిక్ష పడాలా వద్దా? పడాలి, పడాలి కదా నాన్న. ఇప్పుడు నా కొడుకు అయితే నా కూతురు అయితే తప్పు చేసింది, నాకే ఒక కొడుకు ఉండు, వేరే అమ్మాయి అయితే వాళ్ళ తల్లిదండ్రులు అడుగారా, అడుగుతారు కదా. అట్లా నేను కాకపోతే నాకు అడుక్కు అన్నాడు అని చెప్పేసి నేనేమన్నా అంటే, నిన్ను వచ్చి చూసుకోమన్న అమ్మాయిని, చూసుకుంటే నేను ఏమనకపోతుంటే నేను. ఇప్పుడు తర్వాత వస్తే నేను ఏమన్నా అంట కదా, అంటనా అన్న, నిన్న రమ్మని దోశలో కూడా చెప్పిన, వచ్చి చూసుకోమని అన్న, మళ్ళీ చూసుకోడు కదా, అంత ఇష్టం అన్నాడు కదా అని కూడా చెప్పిన నేను. అయినా కూడా రాలేదు. ఇప్పుడు వస్తా అంటే కూడా నేనేమన్నా, నా ఇంటికి వచ్చి నన్ను కలవచ్చు, నేనేమన్నాను, ఎవరు అడ్డుపడతా నేను, ఎవరిని ఏమన్నా అననీయ నేను. తర్వాత వాళ్ళు ఏమన్నా చేసుకోను, నాతో నన్ను పలకరియాలి నన్ను అబ్బాయి వచ్చి, ఆంటీ ఏమైంది ఎందుకు అయిందని నాకు చెప్పాలి అంతే. నా కళ్ళ ముందుకు రావాలి అబ్బాయి, నేను తల్లి లాంటిదన్నాను. వాళ్ళతో పాటు మీది కూడా తప్పు ఉంది,
మరి 10వ తరగతి చదువుతున్నప్పుడు అమ్మాయికి మీరు సర్ది చెప్పకుండా ఇట్లా ఒప్పుకొని ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇవ్వడం వల్ల ఈ రోజు అమ్మాయి బ్రతికలేదు కదా. కరెక్టే నానా, అప్పుడు ఒప్పుకోకపోతే అప్పుడు మమ్మల్ని సూసైడ్ చేసుకుంటే పాప అబ్బాయి కూడా చేసుకుంటా అని చెప్పిండు. ఇద్దరికి చావులకి నేనే కారణం కావాలా? నేను ఒప్పుకోనందుకే చేసిరని కూడా రాస్తారా? చేస్తారా లేదా? అది కూడా ఆలోచించిన అబ్బాయి తరఫున కూడా నేను ఆలోచించాను. అలా అతనికి, అతను కూడా ఒక్కడే కదా, ఇద్దరు ఉన్నారంటే అది వేరు. తల్లికి అతను ఒక్కడే, నాకు ఒక కూతురే. నాకు 7 సంవత్సరాల తర్వాత పుట్టింది పాప, నా పెళ్ళైనాక నేను ఎన్నో పూజలు చేసిన. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి నిజానికి తల్లిని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే కన్న బిడ్డను కోల్పోయినా సరే తప్పులు మావి కూడా ఉన్నాయి అని ఒప్పుకుంటుంది. అబ్బాయిని కూడా వచ్చి చూసుకోమని చెప్పిందంటే నిజంగా చాలా గ్రేట్. నాకైతే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.